తింటారు. మేము చిన్న పిల్లలప్పుడు ఆడుకునే వాళ్ళం. ఇదిగో ఈ తలదువ్వుకుంటుంటారు పిల్లలు సరదాగా, చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళలో ఆడుకునేటటువంటి పిల్లలు వాళ్ళని. దువ్వెన చెట్టు దీన్ని అతిబల లేక మహాబల అని అనొచ్చు. అయితే దీని గురించి మీకు కొంచెం విశేషంగా చెప్పాలి. పూర్వకాలంలో అనట ఋషీశ్వరులు ఈ మొక్కలు చెట్లు ఆకుల రహస్యాలను తెలుసుకున్నప్పుడు ముందుగా తెలియజెప్పింది ఎవరికంటే దేశాన్ని పరిపాలించే రాజులకి చెప్పేవారట. రాజులకి రాణివాసాల్లో ఉండేటటువంటి అతి ముఖ్యమైన వ్యక్తులకి వారికే తెలియపరిచేవారు. దీన్ని విశేషాన్ని తెలియజేస్తూ వజ్రకాయాన్ని చేస్తుంది శరీరం అని చెప్పి వజ్రకాయం అయిపోతుందని చెప్పాడట. ఎవరో చరక మహర్షి. సరే వజ్రకాయం అవటం అంటే ఏటి అని చెప్పి అడిగారు. చెప్తే దుర్యోధనుడి తల్లికి ఈ మొక్కల గురించి చెబుతూ ఏం చెప్పారంటే, ఈ ఆకు పసరదీసి ఒంటికి పూస్తే చాలు ఇనప ముక్కలాగా తయారైపోతుంది వెళ్ళు అని చెప్పారు. ఈ చెట్టులో ఇంత అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయండి దీనిలోను. ఇక దీని గింజలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. గింజలు కూడా మంచి సువాసన వస్తూ ఉంటాయి. కొన్ని కస్తూరి బెండ అని అంటారు, అవి కూడా చాలా బాగా పనిచే ఎలా పనిచేస్తాయి అంటే ఇవి దువ్వెన చెట్టు ఇవి కూడా దురదను తగ్గించుతాయి. తైలంతో నూరి పైన రాస్తే దురదను తగ్గించుతాయి. తిన్న ఈ గింజలు హాయిగా తినొచ్చు. అలా తింటుంటే పోలియో పెయిన్ ట్యూబ్లో శిష్యులు పోయి శుభ్రంగా పిల్లలు పడతారు. చాలా బాగా ఉందండి. ఒక్కో చెట్టు గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది ఇంకా.